మెదక్ జిల్లా రామయ్యంపేటలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాధే చంద్రములు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ దేమి యాదగిరిలు మాట్లాడుతూ నవభారత నిర్మాణ వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు, భారత సమాజానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన అడుగు జడల్లో మనమంతా నడుద్దామని నాయకులకు సూచించారు. భారత దేశాన్ని ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపిస్తున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు మనం జోహార్లు తెలపాలి. జయంతి ఉత్సవాలు కూడా పాల్గొని వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని సందర్భంగా 131 అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. రాజ్యాంగం రచించి భారత రత్న తీసుకున్న అలా బలహీన వర్గం నుంచి వచ్చిన అందరికీ ఆదర్శంగా యువతకు ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ గారి ఆశయాలను అందరి యువత కొనసాగించాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. భారత రత్న మరి అంబేద్కర్కి 131 జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చిన్నప్పటి నుంచి మరి బడుగు బలహీన వర్గాల గురించి పాటుపడిన వ్యక్తిగా మరి అంబేద్కర్ గారు చరిత్రలో నిలిచిపోయారు. మరి అతని ఆదర్శంగానే మరి ఈరోజు మనకందరికి కూడా రిజర్వేషన్లు వచ్చి ఈ రాజకీయ పదవులను కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత మరి అంబేద్కర్ గారు అనేది సాధ్యమైందని తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్.